చంద్రబాబు నాయుడు మూడు నెలల్లో ఎలక్షన్ ఉంది. ఇంకా ఎలక్షన్ తర్వాత ఇప్పుడు పద్దెనిమిది అయితే మళ్ళీ రెండు మార్పు చేస్తా అది చేస్తా ఇది చేస్తా కూడా తప్పుడా మిలుస్తాండవు. నువ్వు చేసిన వాగ్దానాలు ఎక్కడ రుణమాఫీ చేసినావు? 2014లో నువ్వు చెప్పినప్పుడు ఎక్కడ రుణమాఫీ అయింది? ఏ రైతుకు మా రుణమాఫీ అయింది? 4.5 సంవత్సరం అయింది. 2 విడతలు 10,000, 10,000, 5,000 ఏదో కొంచెం కొంచెం ఇచ్చినావు రైతులకు, ఎక్కడ మాఫీ అయింది? నువ్వు ఇచ్చిన రుణమాఫీ ఎక్కడ వడ్డీకి కూడా సాలలే. మళ్ళీ ఇప్పుడు ఏమి కొత్త ప్రయత్నం చేస్తాను, మళ్ళీ అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తాను, ఎక్కడ మాఫీ చేసినావు? నువ్వు గత సంవత్సరాలలో పోల్చుకుంటే నువ్వు ఎక్కడ రుణమాఫీ చేయలేదు. ఇంతకుముందు రాజశేఖర గారి గవర్నమెంట్ లో 10,000, 20,000, 30,000, 40,000 రుణమాఫీ ప్రతి రైతుకు అందింది. నువ్వు ఇచ్చిన హామీల్లో 20,000, 10,000 తప్ప ఏ రైతుకు రుణమాఫీ అందలే. ప్రతి ఫస్ట్ విడత ఏం చెప్పినావు చంద్రబాబు నాయుడు గారు, మొత్తం బేస్లెస్ గా రైతు రుణమాఫీ పూర్తిగా మాపెన్నావు. ఎక్కడ మాఫీ చేసినావు? మళ్ళీ ఏం చేసినావు? 3-5 విడతల్లో రుణమాఫీ చేస్తారన్నావు. 5 విడతల్లో 2 విడతలు ఇచ్చినావు, 3 విడతలు నామాలు పెట్టినావు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాం, మేము బ్యాంకులకి ఏం మీ రైతులు కట్టద్దండి, ఎవరు పోవాల్సిన అవసరం, బేస్లెస్గా మాఫీ చేస్తారన్నావు. బ్యాంకులు నోటీసులు వస్తాయి. ఆ 3 విడతల్లో నువ్వు ఇచ్చిన రుణమాఫీ వడ్డీకి కూడా తల్లే. ఏడో అప్పులు సప్పకుండా పోయి ఆ అప్పులు మళ్ళీ బ్యాంకులో పోయి రెన్యువల్ చేసుకుని రైతు అసార్లు ఏమంతా ఉన్నాయి, నువ్వు ఇట్లా మాస్క్ కడుతున్నావు ఏం చేయదు స్వామి, బాబు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.